ఆధార్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ తత్వంలో ఉన్నటువంటి అనేక రహస్యాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాం అందులో ఇప్పుడు చెప్పబడేటువంటి ప్రశ్న అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఉట్టి కొడుతూ ఉంటారు మగపిల్లలందరూ కూడా చక్కగా ఉట్టిని కొట్టి దానికి ఒక అద్భుతమైనటువంటి షేపులు చేస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళ నుంచి ఆ పైన ఎక్కడో ఉన్నటువంటి ఆ ఉట్టి కోసం తాపత్రయం పడుతూ ప్రయాసలు పడుతూ దాన్ని ఎట్లాగట్లా ఛేదించాలని చూస్తూ ఉంటారు ఈ ఉట్టి కొట్టడం అనేటువంటి దానిలో అంతర్ రహస్యం ఏమిటి పరమాత్ముడు శ్రీకృష్ణావతారంలో అందరి ఇళ్ళకి వెళ్ళి ఉట్లు ఆ రోజుల్లో ఉట్లు అంటే అర్థం ఏమిటంటే కింద నేలబారుగా కనుక ఈ కుండల్లో మనం పాలు పెరుగు వెన్న లాంటివి కనుక దాస్తే ఈ ఎలుకలని లేకపోతే జలచ మనం భూమి మీద తిరిగేటువంటి అనేకమైనటువంటి జీవులు పాములని లేకపోతే ఇంకో రకమైన విషయాలని ఇవన్నీ అమితంగా తిరిగేటువంటి రోజులు కనుక ఎక్కడ పడితే అక్కడ అవన్నీ పెడితే చీమలు పట్టడం దగ్గర నుంచి ఏదో ఒక జంతువు వచ్చి వాటిని పడేయడం దాకా అన్ని రకాల ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఒక తాడుకి రెండు కుండలు పెట్టి ఆ పై కుండలో ఒక వస్తువు కింద కుండలో ఒక వస్తువు పెట్టి ఆ పైన ఉన్నటువంటి చూరుకి దాన్ని అనుసరి బంధీకృతం చేసి పెట్టేవాళ్ళు దాన్ని ఉట్టి అంటారు శ్రీకృష్ణ పరమాత్మ అందరి ఇళ్ళకి వెళ్ళి ఈ పైన ఉట్టిగా కట్టబడి ఉన్నటువంటి పాలని పెరుగుని దాంతోపాటు ఉన్నటువంటి వెన్నని మీగడని నెయ్యిని కూడా తాను స్వీకరిస్తూ అదొక ఆటగా స్వీకరిస్తూ తన స్నేహితులందరినీ కూడా ఒక చోట కూర్చోపెట్టి వాటిని పగలగొట్టో లేకపోతే ఒక దాని మీద నుంచి తీసో వాళ్ళ మీదకి ఎక్కి ఆ కుండల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా అందరితో పంచుకుని తినడం అనేటువంటి దాన్ని ఒక అలవాటుగా చేసుకున్నాడు అదే ఈ రోజుల్లోకి వచ్చినప్పటికల్లా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆయన అలవాటు ట్లు ఆయన వేషధారణ ఆయన ఎలా జీవించాడు ఆ జీవించడంలో ఉన్నటువంటి పరమార్థాన్ని పక్కన పెట్టేసి ఆయన చేసినటువంటి కొన్ని కొన్ని విషయాన్ని మాత్రం సరదాగా మన ఆటలలాగా తీసుకొచ్చేస్తాం ఆట ఆటగా వ్యవహరిస్తూ అందులో ఉన్నటువంటి తత్వరహస్యం వైపు కనుక వెళ్తే శ్రీకృష్ణ పరమాత్మ ఆ కుండల్లో ఇప్పుడు మనం మనం ఏర్పాటు చేసేటువంటి ఉట్టి కుండల్లో ఏం వేసినామంటే డెబ్బై ఐదు శాతం నీరు ఈ శరీరం అనేటువంటి కుండలో కూడా డెబ్బై ఐదు శాతం నీరు ఉంటుంది అందులో అటుకులు వేస్తాం ఆ నీళ్లలోనే అటుకులు వేస్తున్నాం ఈ శరీరంలో క్షేత్రం ఇరవై శాతం అంటే భూమి మనం తినేటువంటి ఆహారం ద్వారా ఏర్పడినటువంటి మాంసము కానీ మిగతా విషయాలు కానీ ఇవన్నీ కలిపితే ఇరవై శాతం మిగతా ఉన్నది ఐదు శాతం కూడా ఆకాశం గాలి అని చెప్తున్నాం గాలి ఆకాశం అగ్ని ఇవన్నీ కూడా ఐదు శాతం ఉంటాయి దాంతోపాటుగా అందులో మనం ఈ జగత్తులోంచి తీసుకొచ్చినటువంటి అహంకారం డబ్బులు వేస్తూ ఉంటాం ఆ డబ్బులతో పాటు కాస్త అటుకులకి తీపితనాన్ని ఇచ్చేటువంటి బెల్లాన్ని వేస్తూ ఉంటాం ఇవన్నీ అహంకారాలు ఒక వస్తువుని ఇలా తినలేం కనుక మనకి ఇష్టమైన రంగుగా మార్చుకుని దాన్ని రుచిని మారుస్తూ ఉంటాం ఇవన్నీ అహంకారం వల్ల వస్తాయి కనుక ఈ దేహాన్ని అలంకృతం చేసుకున్నటువంటి డెబ్బై ఐదు శాతం నీరు ఇరవై శాతం క్షేత్రం మిగతా ఐదు శాతం అగ్ని వాయువు ఆకాశం ఈ మూడుతో ఏర్పడినటువంటి ఈ దేహం ఎంతవరకు ఉంటుందయ్యా అంటే ఈ జగత్తులో దాన్ని పరిక్రమ అంటే ఏ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వస్తూ ఉంటుందో దాన్ని కొట్టే లోపల అంటే ఎంత సమయం అయితే ఆ కుండకి ఇవ్వబడుతుందో ఆ ఉన్నంత కాసేపే దీన్ని లోపల మోస్తూ ఉంటుంది అందుకనే అది కుండ అని చెప్పబడుతుంది దానికి ఒక అలంకారం ఉంటుంది దానిలో ఒక వస్తువు ఉంది ఆ వస్తువుని ఏదో సంగ్రహించాలనేటువంటి ఆలోచనని కలిగిస్తూ ఉంటుంది కనుక ఈ ఆలోచనలు ఈ పరిక్రమలు ఈ ఆడడాలు ఈ విశేషాలు తిరగడాలు దానికి దారం కట్టడాలు ఇవన్నీ ఎంతసేపు అయ్యా అంటే ఆ కుండ కుండగా ఉన్నంతసేపే కాలుడనేటువంటి వాడు వచ్చి తన చక్రంతో తన కర్రతో ఒక్కసారి కుండ మీద కొట్టాడా జీవితం చిరిగిపోతుంది విరిగిపోతుంది ఆ లోపల ఉన్నటువంటి వస్తువులు నీటితో నీరు కలిసిపోతుంది అనంతమైనటువంటి నీటితో నీరు కలిసిపోతుంది అనంతమైన వ్యాపకమైనటువంటి గాలితో గాలి కలిసిపోతుంది అగ్నిలో అగ్ని కలిసిపోతుంది వాయువులో వాయువు కలిసిపోతుంది మొత్తం జగత్తులో చిమ్మాల్సినటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అటుకులు మిగతా డబ్బులు ఇవన్నీ కూడా క్షేత్రం మీద పడతాయి ఏరుకున్న వాళ్ళు ఏరుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు నువ్వు ఉన్నంతసేపే ఈ ఇది ఇన్నంతసేపే ఇది నాది అనుకుంటావు ఇది పోయిన రోజున నువ్వు వదిలేసి వెళ్ళిపోయిన వాటి కోసం ఏరుకునే వాళ్ళు మంది ఉంటారు ఈ కాస్త కోసం నాది 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 అని ఒకళ్ళకి ఇవ్వకుండా దానం చేయకుండా నీకు నువ్వుగా ఒక పైన అంతస్తులో ఉండి నన్నెవ్వరూ చేరుకోకూడదు అనేటువంటి అహంకారంతో ఉంటావు ఆ అహంకారం పటాపంచలయ్యేది నా వల్లనే అది చెప్పడం కోసమే ఉట్టుకొడుతూ ఉంటాం కనుక దాచుకోవడం అనేటువంటిది జీవన పరమార్థం కాదు ఉన్నదాన్ని సంపాదించింది నీ శక్తియుక్తులు జగత్తులో ప్రదర్శించడం కోసం తెలియడం కోసం ఆ సంపాదించిన దాన్ని పది మందితో పంచుకోవడం అనేటువంటి నీలో ఉన్నటువంటి ఆ దాతృత్వ లక్షణాన్ని చెప్పుకోవడం కోసం ఏది మనకి మిగలదు ఎంత ప్రాప్తమో అంత మనకు వస్తూ ఉంటుంది అని చెప్పడమే ఉట్టి కొట్టడంలో ఉన్నటువంటి అసలు రహస్యం జాగ్రత్తగా తెలుసుకోదలుచుకుంటే మేము ఇంత సంపాదించాం అంత ఉంది అనుకునే కన్నా ఎంత ప్రాప్తమో అంత ఉంటుంది అనుకున్న రోజున ఈ బ్రాండెడ్ వస్తువుల కోసమో లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చి పెద్ద ఉద్యోగాలు రాలేదని బాధపడే వాళ్ళ కోసమో ఈ ఉట్టి కొట్టడం అనేటువంటి దానిలో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోగలిగితే ఎవరూ ఎవరికైనా తక్కువ కాదు ఎవరూ ఎవరికైనా ఎక్కువ కాదు ఏది ఉన్నా ఏది లేకపోయినా అనుభవించేటువంటి యోగ్యత ఉన్నవాడికి అన్నీ సమకూరుతాయి ఆ యోగ్యతే శ్రీకృష్ణ పరమాత్మ ఆ శ్రీకృష్ణ పరమాత్మని పొందడం కోసం చేసేటువంటి ఈ పరిక్రమే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ప్రతి వాళ్ళు అనుసరించాల్సినటువంటి తపస్సు అటువంటి తపస్సు కనుక ప్రతివారు చేసినట్లయితే జీవితం మనం ఉండేటువంటి ఈ జగత్తు ఇదంతా బృందావనం అవుతుంది మనం ఆడేటువంటి నీలన్నీ రాసలీలలు అవుతాయి కనుక అటువంటి సందర్భం అటువంటి స్థితి అటువంటి ఆనందం ప్రతివారు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక